ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ట్రిపుల్ఆర్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది థియేటర్లు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక ప్రస్తుతం ఉన్న ధరలపై 50 రూపాయలు పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతి ఇచ్చింది ఇక మొదటి 3 రోజులు 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇక తర్వాత 3 రోజులు 30 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్లలో 100 రూపాయల పెంపుకు అనుమతి ఇచ్చింది తొలి 3 రోజులు 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇక తర్వాత 3 రోజులు 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ఇక ట్రిపుల్ఆర్ సినిమా 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ని తెలుసుకుందాం పవన్ చెప్పండి ట్రిపుల్ఆర్ సినిమాకు ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ముఖ్యంగా చూస్తే మాత్రం ట్రిపుల్ఆర్ సినిమాకు ప్రస్తుతం ఉన్న ధరల పైన 50 రూపాయలు పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతి ఇచ్చింది మొదటి 3 రోజులు 50 రూపాయలు పెంచుకోవాలి ఆ తర్వాత 3 రోజుల తర్వాత 30 రూపాయలు పెంచాలి అంతేకాకుండా మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్లో మాత్రము 100కు ఆ పెంపునకు అనుమతి కూడా వచ్చింది తొలి 3 రోజుల్లో 100 రూపాయలు పెంచుకోవచ్చు ఆ తర్వాత 50 రూపాయలు మాత్రమే పెంచుకోవాలని కూడా అనుమతి ఇచ్చింది అయితే ట్రిపుల్ ఆర్ సినిమాకు 5 షోలకు ఆ పరిమిత అనుమతిస్తూ కూడా ప్రభుత్వము ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క సినిమాను కూడా చిత్రీకరించాం కాబట్టి ప్రభుత్వము తమకు వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా సినిమాకు సంబంధించిన దర్శకులు ఆ ప్రొడ్యూసర్లు అందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు అయితే ఈ విన్నవించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ యొక్క వీళ్ళు ఖర్చు పెట్టిన దానన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క అనుమతిని కూడా ఇచ్చింది అయితే సినిమాకు సంబంధించి చూస్తే మాత్రము ప్రతిరోజు 5 షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ఈ యొక్క సినిమాకు ఇప్పటికే భారీ ఎత్తున స్పందన కూడా ఉంది ఎందుకంటే సినిమాకు సంబంధించి ఒకసారిగా టికెట్లు రేట్లను పెంచినా కూడా ప్రజలు అంటే అభిమానులు మాత్రము ఒక 50 రూపాయలే కదా 100 రూపాయలే కదా అని కూడా ఈ యొక్క సినిమాను ఇప్పటికే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకుంటున్నారు కొంతమంది టికెట్లు ఆ దొరక కూడా బ్లాక్ లో కొనేందుకు కూడా ఇవ్వబడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము ఓకే రైట్ థాంక్యూ పవన్